రాష్ట్రంలో మద్యం ధరలు సామాన్యునికి అందని ద్రాక్షగా మారడంతో ఇక సామాన్యులు చేసేదేమీ లేక నాటసారా వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో ఇదే అదునుగా వ్యాపారస్తులు శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో నాటసారాను అధిక మొత్తంలో సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు పోలీసులు చేస్తున్న దాడుల్లో నాటసారా అధిక మొత్తంలో పట్టుబడుతుంది. అసలు నాటసారా నియంత్రణకు ఆయా సర్కిల్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో అనే విషయంపై శ్రీకాకుళం జిల్లా పొందూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గణపతి బాబుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రభుత్వం మద్యం దుకాణాలు బంద్ అయ్యాయో ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం కొన్ని ప్రాంతాల్లో నాటుసారా వెచ్చరివిడిగా తయారీ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఈ నాటుసారా తయారవుతుందో వాటిని యథేచ్ఛగా అయితే మాత్రం వాటిని ఈ ఎవరైతే ఉన్నారో ఈ నాటుసారా వ్యాపారస్తులు అయితే మద్యాన్ని ఈ నాటుసారాని అయితే మాత్రం వెచ్చరివిడిగా వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో అయితే మాత్రం ఈ నాటుసారా వెచ్చరివిడిగా అయితే మాత్రం ప్రజల్లో అయితే మాత్రం వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సర్కిల్స్లో ఏ భద్రత తీసుకుంటున్నారు, ఈ ఉన్నటువంటి ఈ నాటుసారా ఏదైతే ఉందో ఈ నాటుసారా కట్టడికి సంబంధించినటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయనే విషయంపైన పొందూరు ఎక్స్చేంజ్ చేయగలం అంతా ఉన్నారు. అసలు ఈ పొందూరు సర్కిల్లో ఎంతవరకు ఈ నాటుసారా వ్యాపారం అనేది ఉంది, దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయం పైన అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి సార్, శ్రీకాకుళం జిల్లా అయినటువంటి మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ట్రైబల్ ఏరియా అదే ఏజెన్సీలో నాటుసారా అయితే మాత్రం విచ్చురువిడిగా జరుగుతుంది. ఈ తయారీ నుంచి నాటుసారాని అయితే మాత్రం కొంతమంది మధ్యవర్తులు కావచ్చు, లేకపోతే కొంతమంది ఈ సారా వ్యాపారస్తులు విచ్చురువిడిగా తీసుకొచ్చి ఈ శ్రీకాకుళం రాజాం పొందూరు మండలాల్లో అయితే మాత్రం ఈ సారాని అయితే మాత్రం అమ్మకాలు అయితే జరుగుతున్నారు. దీనిపైన మీకు ఎంతవరకు మీ దృష్టికి వచ్చింది, వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పొందూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పొందూరు మండలం మరియు జీసిగడ మండలం రెండు మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో మాకు సుమారు 55 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో మేము ఎప్పటికప్పుడు సర్వేలెన్స్లో పెట్టి ఉంచుతాము, మా స్టాఫ్ ఎప్పటికప్పుడు పంపిస్తాము. మరియు నాటుసారా అయితే మా రెండు మండలాల్లో లేదు. అక్కడ అప్పుడప్పుడు ఈ బెల్ట్ షాపులు దొరుకుతుంటే అవి కూడా అతి తక్కువ సంఖ్యలో సింగిల్ సంఖ్యలోనే వచ్చాయి మనకి, అవి పట్టుకుంటున్నాము. నాటుసారా అయితే మన ఏరియాకి లేదు. అవతల పాలకొండ ఏరియాలో సీతంపేట అట్లో ఉన్నది కానీ మన వరకు రాలేదు. అది ఇప్పుడు ఏదైతే పాత పాలకొండ దగ్గర సంబంధించినటువంటి సీతంపేట ఏరియాలో నాటుసారా అయితే వచ్చిన జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గత లాక్డౌన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక 2-3 వారాల నుంచి అయితే మాత్రం ఒక వాహనం ద్వారా రాజం అదేవిధంగా ఈ పొందూరు శ్రీకాకుళంలో ఈ మద్యం అనేది తరలించడం జరిగింది. గత 2 రోజుల క్రితమే ఆ వాహనాన్ని సీజ్ చేయడం అయితే జరిగింది. వాహనం సీజ్ చేసేటప్పుడు 200 లీటర్లు సుమారుగా పట్టుబడడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏరియాలో ఆ వాహనం తిరిగి వ్యాపారం చేసిందని ఉంది, ఇంతవరకు మన దృష్టికి ఏమైనా వచ్చి ఉన్నాయా? మనం ఎప్పటికప్పుడు రూట్ వాచ్లు అవి చేస్తున్నామండి. ఈ మా సిబ్బందితో రూట్ వాచ్ చేస్తున్నాం, ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఉంది, అలాగే ఐఎస్ టాస్క్ ఫోర్స్ టీం ఉంది. ఈ టీములు కూడా వచ్చి ఇక్కడ రైడ్లు చేస్తున్నారు. మన ఏరియాలో ఎప్పుడు ఇప్పటివరకు నాటుసారా దొరకలేదు. మేము విజిలెన్స్ పెట్టి ఉంచాము, అవి కూడా ఇప్పటివరకు ఏమీ రాలేదు. ఈ నాటుసారా ఏదైతే జరుగుతుంది, అమ్మకాలు ఏదో జరుగుతుంది, దానిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఒకవేళ ఈ సర్కిల్కి సంబంధించి మీరు వచ్చిన మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే ఇమీడియట్గా వెళ్ళి అక్కడ రైడ్ చేస్తున్నాము, అయితే ఇంతవరకు మాకు రాలేదండి. ఎలా ఉంది సార్ ఇప్పుడు ఎక్స్చేంజ్ సంబంధించి మీ ఈ మధ్య దుకాణాల పరిస్థితి ఎలా ఉంది? ఈ సర్కిల్లో ఎటువంటి ఈ కరోనా నియంత్రణలో భాగంగా మీ ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు? ఈ షాపుల దగ్గర ఎలా ఉండాలనుకో ఎలా ఉండమని చెప్పి మీరు సూచనలు ఇస్తున్నారు? ఈ కరోనా లాక్డౌన్ వచ్చిన తర్వాత షాపులు క్లోజ్ చేయడమైంది. క్లోజ్ చేసిన తర్వాత మొన్న మే 4 మళ్ళీ గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం షాపులు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళని మొదటి రోజు కొంచెం భారీగా జనం వచ్చినా సరే 2-3 రోజుల నుంచి తగ్గారు. ప్లస్ తగ్గారు. అలాగే అప్పుడు గొడుగులు మాస్కులు శానిటైజర్లు వాడుతున్నాము.
షాపుల్లో కూడా షాపు శానిటైజర్లు గ్లౌజులు మాస్కులు పెడుతున్నారు వచ్చిన వాళ్ళు కూడా గొడుగులు పెట్టడం వల్ల డిస్టెన్స్ పెరిగింది సామాజిక దూరం పాటిస్తున్నారు అందరూ ఏదేమైనప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఈ నాటసార వ్యవహారం అయితే ఉన్నప్పటికీ కూడా మా ఇక్కడ ఉన్నటువంటి ఈ పొందూరు సర్కిల్కి అయితే మాత్రం ఈ నాటసార అనేది పూర్తి స్థాయిలో నియంత్రణ జరిగిందని చెప్తున్నారు ఒకవేళ మా దృష్టికి వస్తే దానిపైన తక్షణమే తగిన చర్యలు తీసుకొని ఈ నాటసార నిర్మూలించేందుకైతే మా వంతు ప్రయత్నం చేస్తామని సీఐగారు చెప్తున్నారు అదేవిధంగా ఈ కరోనా నివారణలో చర్యల భాగంగా ఏవైతే మద్యం దుకాణాలు ఉన్నాయో వాటి దగ్గర ఈ ప్రభుత్వం సూచించినటువంటి వరకు ఏదైతే ఈ శానిటైజర్లు మాస్కులతో పాటు గొడుగులను కూడా ఉపయోగించి సామాజిక దూరాన్ని పాటించే విధంగా అయితే మేము ఏర్పాట్లు అయితే చేసి ఉన్నాము ఈ విధంగా ప్రతి మద్యం షాప్ దగ్గర కూడా ఇటువంటి ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి ఏవైనా ఒకవేళ మాస్కులు ధరించకపోయినట్ల లేకపోతే గొడుగు లేకపోయినట్ల అయితే మద్యం వాళ్ళకి ఇచ్చేందుకు ఎట్టి పరిస్థితులు కూడా నిరాకరిస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ కృష్ణతో రాంబాబు 19 న్యూస్ శ్రీకాకుళం